పవన్ కళ్యాణ్ గారు ప్రాణశక్త దేశాన్ని భక్తితో, అంకుటిత భావంతో, శ్రద్ధలతో లోక కళ్యాణార్థం కోసం 11 రోజులు నిర్విరామంగా పూజలు చేయడం జరిగింది. దానిపైన కూడా తిరుపతిలో గత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించడం కూడా జరిగింది. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, మరలాసారి దొడ్డిదారిని అయ్యారు, మరలాసారి నిలిచాడు. ఆయన నిలిచి ఉంటే ఆయనకు డిపాజిట్ కూడా గల్లంత అయ్యేది. ఆయన కానీ ఎలక్షన్లో మొన్న 2024 ఎలక్షన్లో నిలిచుంటే డిపాజిట్ కూడా గల్లంత అయ్యేది. తెలివిగా తప్పులు చేస్తున్నాము, మనకు డిపాజిట్లు రాదు, మనకు తిరుపతిలో ప్రజలు ఓట్లు వేయరని తెలుసుకొని కొడుకులు పెట్టడం జరిగింది. ఏదో కొంతమంది ప్రోద్బలంతో ఆయన తయారు చేసుకున్న గంజాయి బ్యాచ్ టీడీఆర్ మండలంలో కుంభకోణంలో సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కొంతమంది అనుకూలంగా చేయడం జరిగింది. అంత తప్ప ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డి పట్ల తిరుపతి నియోజకవర్గంలో సుఖంగా లేరు. విశ్వాసంగా ప్రజలు కరుణాకర్ రెడ్డికి పట్టం కట్టడానికి ఎవరు లేరు అనేసి కూడా ఈ సందర్భంగా మొన్న ప్రూవ్ అయింది. నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుడు గత పాలకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అన్య మతస్థుడు, దానికి సంబంధించిన వాళ్ళందరూ మీరు అన్య మతస్థులు. మిమ్మల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డుగా అధ్యక్షులుగా నియమించడం, బోర్డు చైర్మన్గా నియమించడం, అక్కడ బోర్డు చైర్మన్గా మీరు పనిచేయడం కూడా జరిగింది. అంతకుముందు 4 సంవత్సరాలు తిరుపతి తిరుమల బోర్డులో ఎక్సెప్షన్ మెంబర్గా కూడా మీరు పనిచేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, నీకు దేవుడు అంటే భక్తి లేదు, నువ్వు స్వయాన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నల్లరాయి, ఆ నల్లరాయికి మొక్కులు ఎందుకు మొక్కాలి అని చెప్పిన నాయకుడు కరుణాకర్ రెడ్డి. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి తప్పు చేయడు, లక్షలాది మంది రోజుకు భక్తులు వచ్చి ప్రపంచవ్యాప్తంగా మొక్కులు తెచ్చుకుంటున్నారు, హుండీలో కానుకలు సమర్పిస్తున్నారు, ప్రతి శనివారం కూడా పూజలు చేస్తారు వెంకటేశ్వర స్వామికి, ఏదో ఒకసారి ఒక తోచిన విధంగా వాళ్ళు డబ్బులు కూడా తెచ్చిపెట్టి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు శక్తి కొద్దికి వాళ్ళు వచ్చి హుండీలో వేయడం కూడా జరుగుతుంది. అటువంటి భక్తి శ్రద్ధలతో ఈరోజు ప్రపంచంలోనే తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామికి ప్రసిద్ధిగాంచింది. ఇటువంటి ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామిని నువ్వు నల్లరాయి అని చెప్పలేదా? నువ్వు చైర్మన్ అవుతాని మళ్ళా నామాలు వేసుకొని వేషాలు వేయడం లేదా? ఇవన్నీ నీ విజ్ఞతకే వదులుతున్నాం, నువ్వే ఆలోచించుకో. నీ హయాంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి అండ్ బ్యాచ్ చేసి తిరుమలలో కొండపైన అరాచకాలు, ఎన్ని అరాచకాలు సృష్టించారో ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ యొక్క విషయాలు గత మా నాయకుడు జనసేన నాయకుడు 2-3 సంవత్సరాలుగా నేను చెప్తూ వచ్చాడు. ఎలక్షన్ ముందు తిరుపతికి వచ్చినప్పుడు కూడా తిరుమలను అపవిత్రం చేస్తున్నారు, భగవంతుడు క్షమించడు, పనిష్మెంట్ ఇస్తాడు, తప్పు చేస్తున్నారు, తప్పు జరుగుతూ ఉందనేసి చాటి చెప్పిన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. చెప్పిన విధంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగింది. తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన చేయాలి, ఇక్కడ తప్పులు జరిగాయని ఆ రోజు దర్శనం చేసుకోవడం వెంటనే చెప్పడం జరిగింది. ఆ తప్పుల్లో చెప్పిన విధంగానే
అధికారులు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. మీ పైన కడకమాట కాదు, ఎవరిపైన తప్పులు చెప్పాల్సిన అవసరం అధికారులకు లేదు. నాయకులు కావాలంటే ఎన్ని తప్పులన్నా చేస్తూ ఉంటాం. మీ నాయకులు ఎన్నన్నా చేశారు, అధికారులు తప్పులు చేయరు. వాళ్ళకు ఒక విఘ్నత ఉంది. వాళ్ళు అన్ని విధాలుగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కల్తీ జరిగిందనేసి నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ఈ యొక్క కార్యక్రమాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అన్ని భాషల్లో, ఇంగ్లీషు, హిందీ, తమిళు, తెలుగు, అన్ని భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యే విధంగా సనాతన ధర్మాన్ని గురించి, హిందూ పరిరక్షణ గురించి చెప్పారంటే ఈరోజు ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక చరిష్మా కలిగిన నాయకుడు, ఒక శక్తివంతమైన నాయకుడు. ఆ శక్తితోనే ఆయన భగవంతుడి రూపంలో అన్ని విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ప్రజలు కూడా నమ్ముతున్నారు, ఏదో మీ విధంగా చేసేదొకటి చెప్పేదొకటి, దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలు, నీ చలోక్తులు, నీ దీర్ఘాలు విని విని విసిగెత్తారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా తిరుపతి ప్రజలు. నీ మాటలు వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు. నీ మారి తప్పుడు ప్రమాణాలు చేసి చేతిలో కర్పూరాలు అంటించుకొని మా కుటుంబం అంతా నాశనం అవుతామనేది చేస్తున్నాం. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, తప్పు చేసిన వాడికి భగవంతుడు శిక్షిస్తాడు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూడా ఈరోజు సుప్రీంకోర్టు కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. చట్టం దాని పని దాన్ని చేసుకొని ఒక పక్క పోతుంది. భగవంతుడు ఒక పక్క పనిష్మెంట్ ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష తప్పదు. అదే అంతేకాకుండా తిరుపతిలో కూడా గత 5 సంవత్సరాలలో టీడీఆర్ బాండ్లు అయితేనేమి, మాస్టర్ బ్రాండ్ రోడ్లు అయితేనేమి, గంజాయి వ్యాపారాలు అయితేనేమి, మత్తు పదార్థాలు అయితేనేమి, లెక్కలేనన్ని వ్యాపారాలు తిరుపతి ఒక పుణ్యక్షేత్రంలో, ఒక ఆధ్యాత్మిక నగరములో యువతను తప్పుదోవ పట్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రజలను ఇబ్బందులకు గురి చేసి రాష్ట్రంలో రాక్షస పాలన, తిరుపతిలో రావణాసురుడి పాలన రెండు కొనసాగాయి. ప్రజలు తీర్పిచ్చారు, ఇంకన్నా బుద్ధి తెచ్చుకో కర్ణాకర్, నేను ఒకటే చెప్తున్నా, ఇంకన్నా బుద్ధి తెచ్చుకో, ఇంకా భవిష్యత్తు నీకు, రాజకీయ భవిష్యత్తు తిరుపతిలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ దీంతో అంతం చేశారు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ విషయాల్లో కానీ, వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడో చదువుకుంటున్నారు, ఎక్కడో పోతున్నారు, వాళ్ళు వచ్చి దర్శనానికి వస్తే 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంది. నీకు అసలు కుటుంబ విషయాలు నీకు, నీ ముఖ్యమంత్రికి వెన్నతో పట్టిన బుద్ధి. మీ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు వ్యక్తిగతంగా దూషణలు ఎక్కువగా చేశారు, ప్రజలు బుద్ధి చెప్పారు. నువ్వు 175 స్థానాలకు 175 తెస్తానన్నావు, ఈరోజు నీకు 175 స్థానాలకు 11 స్థానాలు ఎదకాయి. అది కూడా దొడ్డిదారులు గెలిచావు, నువ్వే డబ్బులు ఇచ్చావు, నీ ఎమ్మెల్యేలకు నిలబెట్టించుకున్న మోసంతో గెలిచావు తప్ప 11 సీట్లు కూడా న్యాయంగా గెలిచుంటే 175కు 175 ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే గెలిచి ఉండేదని చెప్పి నేను ఈరోజు ప్రత్యక్షంగా 5 ఏళ్ళు చూశాను కాబట్టి నేను చేస్తున్నాను, చెప్పగలుగుతున్నా. ఒక్కరు కూడా గెలిచే ప్రసక్తి లేదు. ఎంతసేపు నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని, పరదాల మధ్యలో కూర్చొని 175x175 అనేసి లెక్కలు చెప్పుకొని, నువ్వు చేసిన తప్పులకంతా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అధికారుల్ని బలి చేశావు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం,
వ్యవస్థ విచ్ఛిన్నమైంది. ఈరోజు రాష్ట్రం దివాలా తీసింది. ఏది ఏమైనా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒక చరిష్మా కలిగిన నాయకులు ఎన్డీఏ కూటమిలో అనుభవశాలిని తీసుకురావడం, జత కలపడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ కూటమిలో ఇప్పుడు మనకు మోదీ గారి సహకారంలో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నిటికీ ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది. ఇంకొకటి, అన్నిటికంటే నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఓడిపోయారు, అది కూడా నిన్న చెప్పడం జరిగింది. ఆయన వెనక్కి తిరిగి చూడడు, ఆయన ముందే చూస్తాడు, వెనక్కి పోడు, తిరగడు, చూడడు, ఆలోచించడు. మొన్న జరిగిన ఎన్డీఏ కూటమిలో 21 స్థానాలు ఎమ్మెల్యే తీసుకున్నారు, 2 స్థానాలు ఎంపీ తీసుకున్నారు. 21 స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచారు, 2 స్థానాలు ఎంపీ కూడా గెలిచారు. ఇది పవన్ కళ్యాణ్ గారి చరిష్మా. పవన్ కళ్యాణ్ గారికి ఓనామాలు, అక్షరాలు, మాటలు చెప్పాల్సిన అవసరం, నీ దగ్గర కరుణాకర దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన ఆలోచన పరుడు, మేధావి. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఈరోజు ఎక్కడా లేని అభిమానం పవన్ కళ్యాణ్ గారు చూడగొంటున్నాడు. అటువంటి నాయకత్వాన్ని, కుంటుపడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీ గారితో రాష్ట్రానికి రాజధాని, రాష్ట్రానికి నీటి వనరులు, జీవనాడైన పోలవరం, ఇంకా మిగతా అన్ని వనరులు కూడా 3 నెలల కాలంలోనే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా పంచాయతీరాజ్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాలు బాగా బలపడాలి, రైతులు బలపడాలి, పల్లెలు బాగుండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 13,326 గ్రామ సభలు ఒకేసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో నిర్వహించి రికార్డు బద్దలు కొట్టడం ఒక పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఏ ప్రభుత్వంలో, ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. అది పవన్ కళ్యాణ్ గారు చేశారు. అదే దట్ ఈస్ ది పవన్ కళ్యాణ్ మార్క్ అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి కూడా చెప్తున్నా, కరుణాకర్ రెడ్డికి, వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డికి, దయచేసి మీ ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, రెక్కలించి కూర్చోబెట్టేశారు. ఇంకా మీకు మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. మీరు రాజకీయ భవిష్యత్తులో మంచి చేస్తున్న వాళ్ళకు వీలైతే సహాయం చేయండి, లేదంటే ఇంట్లో కూర్చోండి అనేసి కూడా నేను మీకు హితవు పలుకుతున్నా. ఫుల్ స్టాప్ చెప్పాలని కూడా నేను మీకు హెచ్చరిస్తున్నా.